బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాతో కలిసి నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటును ఎలా నిర్మించారు, అందులో ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. నూతన పార్లమెంట్ భవనాన్ని వచ్చే ఆదివారం జాతికి అంకితం చేయనున్నారు. 2021 లో బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టింది. 970 కోట్లతో 64,500 చదరపు మీటర్ల స్థలంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేశారు. భారత్ పార్లమెంట్ పాత భవనాన్ని 1927లో నిర్మించారు. ఈ భవనాన్ని నిర్మించి ఇప్పటికీ దాదాపు 100 ఏళ్లు కావస్తూ ఉండటం ప్రభుత్వ ప్రస్తుత అవసరాల దృష్ట్యా నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి లోక్సభ రాజ్యసభలు తీర్మానాలను ఆమోదించాయి. 2020 డిసెంబర్ 10న ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే పాత పార్లమెంట్ భవనంలో లోక్సభ 545, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే సిట్టింగ్ కెపాసిటీ ఉండేది. కొత్త భవనంలో లోక్సభలో 888 మంది సభ్యులు, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. సెంట్రల్ విస్తా భవన సముదాయ వరుస క్రమంలో త్రిభుజాకారంలో పార్లమెంట్ భవన నిర్మాణం చేపట్టారు. దీనిలో లోక్సభ రాజ్యసభ సభ్యులు రాజ్యాంగబద్ధ సంస్థల కార్యాలయాలు ఉంటాయి. కొత్త లోక్సభ ఛాంబర్ను జాతీయ పక్షి నెమలి ఆకృతిలో నిర్మించారు. అదేవిధంగా రాజ్యసభ ఛాంబర్ను జాతీయ పుష్పమయ ఆకృతిలో నిర్మించారు. ఇక కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనంలో నిర్మాణం భారతీయ నిర్మాణ వారసత్వం ప్రతిబింబించేలా నిర్మించినట్లు తెలుస్తోంది. భవనంలో జ్ఞానద్వార్, శక్తిద్వార్, కర్మద్వార్ అనే 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ భవనంలో ఎంపీలు, విఐపీలు, సందర్శకులు వేరువేరుగా ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. మరి ఈ భవనానికి మరొక ఆకర్షణ రాజ్యాంగ హాల్. ఇది దేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించడానికి నిర్మించబడింది. భారత రాజ్యాంగం అసలు ప్రతిని హాల్లో ఉంచారు. ఇందులో లైబ్రరీ, అనేక కమిటీ గదులు, భోజనాల గది, పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. కొత్త పార్లమెంట్ హౌస్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ మాజీ ప్రధానుల ఫోటోలు పార్లమెంటు భవనంలో కొలువు తీరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది జూలైలో కొత్త పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ భవన నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా భూకంపం తట్టుకునేలా తీర్చిదిద్దారు. బహిరంగ ప్రాంగణానికి అనుబంధంగా సెంట్రల్ లాంజ్ ఉంది. ఇందులో జాతీయ వృక్షం మర్రి చెట్టు ఉంటుంది. ఈ భవనంలోనే పెద్ద హాళ్ళు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కొన్ని కమిటీ గదులు కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునిక రాజ్యాంగ హాల్ ఉంటుంది. ఆధునిక భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళలు, చేతి కళలతో చిత్రాలను కొత్త పార్లమెంటు భవనంలో పొందుపరచనున్నారు. భవనంలో సురక్షితమైన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ టెక్నాలజీతో అల్ట్రా మోడర్న్ ఆఫీస్ స్పేస్ ఉంటుంది. పార్లమెంటు సజావుగా సాగేందుకు కొత్త ప్రస్తుత భవనాలు కలిసి పనిచేస్తాయి.